2,800 రూపాయలు వీళ్ళ డబ్బుల్లో బొక్కబడింది నాకు ఇప్పుడు. మెంటల్ ఉప్పుకిసినవరా నువ్వు రే, ఘోరంగా ఉన్నది నా పరిస్థితి ఇప్పుడు. నా లిమిట్స్ ని పుష్ చేస్తావుంది ఎంత దూరం నువ్వు చేయగలవు అని చెప్పేసి. జన సంతారం మాత్రం మామూలుగా లేదయ్యా, మళ్ళీ ఈ బ్యాగులు ఏదైతే ఉందో దీనికి మళ్ళీ నువ్వు ఎక్కువ కట్టు అంటున్నాడు. నేను చెప్పిన మన డబ్బుకి విలువ లేదని ఎవర్రా మీరు, వాడు చూడండి నా బ్యాగులన్నీ ముక్కలు ముక్కలుగా బీకేసి ఆడేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణం. కూడా అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు రవాండా దేశంలో ఉన్నాము. రవాండాలో చాలా మెమరీస్ పోగు చేసుకున్నాను, ఎక్కువ టైం స్పెండ్ చేసుకున్నాను, హెల్త్ మళ్ళీ రీసెట్ చేసుకునేకి నాకు రవాండా చాలా బాగా హెల్ప్ అయింది. రవాండోలోని వింత ఆచారాలు అన్నీ మీకు చూపించాను కదా, మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈరోజు ఏమంటే రవాండాలో ఆఖరి రోజు, రవాండా వదిలేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. కానీ నాకు ఈ రవాండా కిగాలి ఎక్కడైతే ఉన్నానో వదిలేలా, అసలు మనసు అయితే వదిలేలా బుద్ధి కాలేదు. ఈ కంట్రీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, రోడ్స్ మొత్తం శుభ్రంగా ఉంది, వర్త్ విజిటింగ్ ఇది. మేము యాక్చువల్గా 3 డేస్ ప్లాన్ చేసుకుని వచ్చినాను, 3 డేస్ కాస్త 10 డేస్ 12 డేస్ అయింది. సో ఇన్ని రోజులు హ్యాపీగా గడిపినాము. నాకు మళ్ళా ఈ వెదరు, ఇక్కడ నేచర్ అంతా చాలా బాగుంది, హెల్త్ మళ్ళీ రికవర్ అయ్యడానికి చాలా బాగా హెల్ప్ అయింది నాకు రవాండా. సో హ్యాపీగా టైం స్పెండ్ చేశాను, మంచిగా తిన్నాను. ఈ రవాండా వీడియోలు ఎవరైతే చూడలేదో, రవాండా వీడియోలు మొత్తం కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటుంది, వీళ్ళు రవాండా వీడియోలు అన్నీ చూడండి, చాలా బాగుంటుంది. అమ్మాయిని రెండు తీసుకునే అది ఇది పత్యాపారాలు మిక్సింగ్ మొత్తం నేచర్ అంతా చూపించడం చాలా బాగుంటుంది రవాండా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక వేరే దేశానికి అయితే వెళ్తున్నాను. యాక్చువల్గా నేను ఇంకో దేశం ప్లాన్ చేసుకున్నా, ఆ దేశం ఏమంటే బార్డర్ క్రాస్ అయిపోయింది, దానివల్ల ఇంకో దేశం వెళ్లాల్సి వస్తుంది. ఆ దేశం మరేదో కాదు, ప్రపంచంలోని పూరెస్ట్ కంట్రీ అయిన బురుండీకి వెళ్దాం అనుకున్నా. ఇక్కడ రవాండా నుంచి బురుండీకి బార్డర్ ఏమంటే క్లోజ్ అయిపోయింది బార్డర్ మొత్తము. సో వెళ్ళేదానికి స్కోప్ లేదు. సో దానివల్ల మేము ప్లాన్స్ చేంజ్ చేసుకునేసి తాంజానియాకి వెళ్తున్నాము. సో తాంజానియాకి వెళ్ళే ప్రాసెస్ ఏంటి, తాంజానియా వీసా ఏంటి, తాంజానియాలో ఏం సిమ్ వాడాలా, ఎలా వెళ్ళాలా తాంజానియాకి, మొత్తం ఈ వీడియో ఉంటుంది. వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి. బస్టాండ్కి అయితే వచ్చినాము, ఇక్కడ నుంచి మనం తాంజానియాకి వెళ్దాం అనుకుంటున్నాం కదా. మా దగ్గర ఏమంటే 7,000 ఉంది, ఇద్దరు మనుషులు కలిపి 7,000 ఉంది. నేను వాడేమరంటే 10,400 అన్నాడు. సరే నేను చెప్పిన మా దగ్గర 7,000 ఉందిరా, అంతకుమించి మేము ఇవ్వలేము అని చెప్పిన తర్వాత సరే అంటున్నారు. ఇక్కడ ఈ ఆఫ్రికాలో నాకు ట్రిక్ అర్థమైపోయింది కదా, ఏమంటే నీ దగ్గర ఎంత ఉందో చెప్తే దాన్ని బట్టి రేట్లు అంతా ఉండవు, ఫిక్స్డ్ రేట్లు అన్నీ ఉండవు ఆఫ్రికాలో. నీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే దాన్ని బట్టి నీకు బస్సు లేకపోతే మటాటునో లేకపోతే ఇంకోటి ఇంకోటో ఏదో వేస్తారు. ఇది చూడండి, లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇక్కడే దిగినాము, నీకైతే చూపించలేదు, ఎక్స్చేంజ్ అయితే దారుణంగా ఉండింది ఇక్కడ. సో వెళ్ళేటప్పుడు చూపిస్తున్నా, లాస్ట్ టైం ఇదే బస్టాండ్లో దిగినాం మేము దిగినప్పుడు కూడా, కానీ అది చూపించడానికి స్కోప్ అయితే దొరకలేదు. కానీ ఇప్పుడైతే మా ఇటు చూడు, ఎట్లా ఉన్నాడు చూడు, వాడు అవతారం, వాడు బట్టలు, అమ్మ బాబోయ్. సో వాడైతే మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాడు, మేము వెళ్తున్నాం. కొంచెం షేక్ అవుతుంది కదా, కొద్దిగా షేకింగ్ అయితే ఉంది కెమెరాలో. సో చూసుకోండి, రేరే మంచి చోటు తీసుకెళ్ళరా నాన్న బుజ్జి. ఆఫ్రికాలో ఇదే ఏమరంటే ఇంత డబ్బులు అంత డబ్బులు అని చెప్పి ఫిక్స్డ్ డబ్బులు అయితే లేదు, మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు అంతే. వచ్చిన వరకు లాభం ఎత్తుకొచ్చి మూల తోసేస్తారు, ఎక్కడొక చోట మూల అయితే తోసేస్తారు, ఎంత వస్తే అంత లాభం అన్నట్టు ఆఫ్రికాలో. మనం వెళ్ళాల్సింది రొసుమో బార్డరు. సో దానికని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చినాము, రొసుమోకి వెళ్ళాలా. జన సంతారం మాత్రం మామూలుగా లేదయ్యా, ఈ బస్ ఏం బస్టాండ్ ఏమో కానీ ఫుల్గా ఉన్నారు మనుషులు, మామూలుగా లేగా. లోపలికి వెళ్ళి టికెట్ ఎంతో అడిగి కనుక్కుందాం. ఇదిగోండి, ఇద్దరు టికెట్లు ఇస్తున్నారు, పార్సల్ అంతా కడుతున్నారు. లోపల ఒకసారి టికెట్ కనుక్కోవాలా. సో డబ్బులు మార్చుదాం అనుకుంటున్నా. సో డబ్బులు నా దగ్గర INR కొద్దిగా ఉంది, INR మారద్దామని చెప్పి అనుకుంటున్నా. అమ్మ బాబోయ్, బ్యాగులు వేసుకుని కష్టంగా ఉంది, సారీ. ఇప్పుడే డబ్బులు అయితే మార్చుకున్నాము, నేను చెప్పినా కదా మన దానికి విలువ లేదని చెప్పేసి. ఇక్కడ 15 రూపాయలు నిజానికి, కానీ 7 రూపాయలు ఇస్తున్నారు. మన 1 రూపాయి ఇక్కడ 15 రూపాయలు, కానీ మాకు ఆపత్కర పరిస్థితుల్లో మార్చాల్సి వచ్చి 2,800 రూపాయలు వీళ్ళ డబ్బుల్లో బొక్కబడింది నాకు ఇప్పుడు. రేపు అక్షరాల 2,800 బొక్కబడింది, నమ్మతారా? నేను చెప్పిన మన డబ్బుకి విలువ లేదంటే ఇన్స్టాగ్రామ్ ఒక పోస్ట్ పెడితే ఏదో లేమరా అంటే పిచ్చి పిచ్చి కమెంట్లన్నీ చేస్తున్నారు. ఈ దేశంలో ఉండే సత్యాలు చెప్తున్నా, నగ్న సత్యాలు చెప్తున్నా నేను. అది ఇండియా పేరు రాగానే మన దానికి విలువ లేదు, అది ఇప్పుడు 2,800 బొక్క నాకు. అది నిజం చెప్తా అంటే మీరు యాక్సెప్ట్ చేసుకునే గుణం మీకు లేదు.
నేను నిజమే చెప్తాను ఇప్పుడు, అంతేగాని మార్చి మార్చి చెప్పను. బస్సులు చూడండి, మేము బార్డర్కి వెళ్ళాలా, వీడి ఆడికి పడితే ఆడికి తీసుకెళ్తా ఉండడు, మళ్ళీ జనాల్లోకి తీసుకొచ్చినాడు అయ్యా. ఏం ఆఫ్రికాను కానీ ఈ బ్యాగ్లు వేసుకొని మోసి వీడు తిప్పుతున్నాడు ఆ పక్కకి ఈ పక్కకి. మదర్ కరెక్ట్గా 7000 ఉన్నింది, సో మార్చాల్సి చపత్కార పరిస్థితిలో మార్చాల్సి వచ్చింది. మళ్ళీ $100 మార్చలేము కదా అందుకని చెప్పేసి. సో బ్యాగ్ అయితే పెట్టేసి లోపలికి వెళ్ళి కూర్చోవల్ల, ఫుల్ టైర్డ్ అయిపోతున్నా ఈ బ్యాగులు మోసి మోసి మోసి, మామూలు టైర్డ్ అవ్వట్లేదు. చూడండి వీళ్ళైతే మేము చెప్పినాము, మేము చెప్పే ఉదికి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రేట్లు చెప్తున్నారు తిక్కనాయలు, ఒక్కోసారి ఒక్కొక్క రేట్లు చెప్తున్నారు. మళ్ళీ ఈ బ్యాగులు ఏదైతే ఉందో దీనికి మళ్ళీ నువ్వు ఎక్కువ కట్టు అంటున్నాడు. మెంటల్ ఉప్పుకిసినవరా నువ్వు రే, అంతసేపటికి 5000 అన్నాడు, 10000 ఇద్దరు కట్టాం. మళ్ళీ మీ లగేజ్ కి ఇంకో ఇంకోటి తీసుకో అని చెప్పి చెప్తున్నాడు. వదులు బ్రో సమయం, వాడు తలకై తింటున్నాడు వాడు ఎక్కడన్నా ఒక్కో వాడు వాడు అటు నిల్చుకున్నాడు చూడు. వాడికి చెప్పినా మేము వచ్చేటప్పుడే, అరే మా దగ్గర 10000 ఉందిరా, మేము 10000 ఇస్తాంరా అని చెప్పి చెప్పినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా దగ్గర ఇంకిప్పుడు మళ్ళీ 2000 అక్కడే, 2 ఎక్స్చేంజ్ దగ్గర 2000 2800 ఒక్క, ఇప్పుడు మళ్ళీ 2000 ఒక్క. ఆడ కూర్చున్నాడు వేస్తావరా నన్న, బా జాగ్రత్త పెట్టరా రే, డబ్బులు ఇచ్చినాం కదా మంచిగా పెట్టు. పెట్టరా అక్కడ పెట్టరా నాయన, ఏడు పెడితే ఆడ పెట్టదు. ఏంట్రా అన్ని తీసేసినావు, వాడిప్పుడు ఆడ ఒక మనిషిని వేసి నేను చూస్తున్నాడు వాడు. మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇంక మనం 2000 ఎక్స్ట్రా ఇచ్చింది, అన్ని ముక్కలు ముక్కలు బీగేంట్రా. చెప్పర్రా మీరు, వాడు చూడండి నా బ్యాగులు అన్ని ముక్కలు ముక్కలుగా బీకేసి ఆడ వేస్తున్నాడు. ఇంక బూతులు తిట్టకూడదు అంట బ్రదర్, యు కీప్ హియర్, ఇక్కడ పెట్టరా రే. ఏంటయ్యా వీళ్ళు, మేము ఇచ్చినాము కదరా డబ్బులు నీకు, ఓరి నాయన. ఇప్పుడు వీడి పెట్టిన దానికి మా దగ్గర ఇప్పుడు 2000 ఎక్స్ట్రా దొక్కినాడు, మళ్ళీ ఆడెవడో ఒకడు వస్తాడు అంటున్నాడు, దానికి డిపేస్తాడు చూడండి. చూడండి ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా ఇప్పేసి సిరిసిరి కొడుతున్నాడు వీడు. ఇంకా ఇంకా అదిగా డిప్పారా బ్యాగులు, ఇక్కడ బట్టలు డిప్పారా, ఇప్పేసి అన్ని మా మీద వేసే. ఇప్పే బట్టలు కడిప్పే మొత్తం ఇప్పేసి మా ముఖం దుబ్బు అన్ని ఎట్లా పెడుతున్నాడు చూడు. మళ్ళా బ్యాగ్ అనుకున్నావు, ఏమని అనుకున్నావారా నువ్వు, వీళ్ళైతే మరీ దారుణంగా డబ్బు పిచ్చి పట్టిపోయింది వీళ్ళకి, ఫుల్ డబ్బులు పిచ్చి పట్టిపోయింది. ఇప్పుడు ఆ సందులో ఒక నేయల్ల, ఇప్పుడు నా పక్క సందులో ఇంకొక నేయల్ల. నో వన్ ఆర్ దేర్ హౌ, మళ్ళా బ్యాగ్ తీసేసాడు. నా బ్యాగ్ నా బ్యాగ్ ఎత్తున్నాడు, నాది ఎత్తినాడు. ఏం చేస్తా నాది తడేసి ఇంకొక మంచి వేసాను చూసా. నాన్న కన్నా బ్యాగ్ అనుకున్నావు, ఇంకేమో అనుకున్నావు అది నాది ఆల్రెడీ చినిగిపోయింది. అరే అడ్డంగానే పెట్టరా, అడ్డంగా పెట్టరా దీన్ని, సైడ్ సైడ్ స్లైడ్ అట్లా పెట్టరా వస్తుంది. బస్సు గుద్దేసి ఇప్పుడు నా బ్యాగ్ చినిగిపోతే కట్టిస్తారా మీరే డబ్బులు చెప్తున్నా. అసలు ఇక్కడ లైట్ చినుకుంది చూడండి, ఇంకెన్ని ముక్కలు అవ్వబోతుందో నీళ్ళు పెట్టే దగ్గర. ఇప్పుడు ఏ మనీ బ్రో బ్యాగ్ తీసేసి లోపల దొబ్బుతున్నాడు. కుట్రా కుట్టు దాన్ని కుట్రా కుట్ట కుమ్ము
వాళ్ళతో ఎందుకు లేదు బ్రో? ఇంకా వాళ్ళు అర్థమైపోయింది డబ్బులకే అని చెప్పేసి అర్థమైపోయింది, ఇంకా మాట్లాడినా వేస్టే లే. రేపు మాకేం లేవురా, మేమే అడుక్కుంటున్నాం రా, ఈడొచ్చి మా నన్ను డబ్బులు అడుగుతున్నాడు. చూడండి, వాడికి ఇద్దామని ఉన్నా నాకే లేదు, నేను ఇప్పుడు అడుక్కొని తినే పరిస్థితిలో ఉన్నాను. నువ్వు మళ్ళీ ఇక్కడికి రాస్తున్నావు బాబోయ్? మడాటోలో చిన్న చిన్న మడాటోలు వచ్చినప్పుడు కూడా ఇన్ని ఇంత పంచాయతీలు అవ్వలేదు. వీళ్ళు ఏమరా అంటే ఏంటి బ్రో మరి ఇట్లా చేస్తున్నారు? దీంతో కుదుదాం అనుకున్నా, అక్కడేం 10,000 అన్నాడు బొంగుగాడు, ఇక్కడికి వచ్చేమో అంటున్నాడు బొక్కలాగా. కోపం వస్తుంది మళ్ళీ బూతులు మాడితే బూతులు బూతులు అంటారు మనోళ్ళు. ఏమనాలి ఇంకా వీళ్ళు చేసే పనులకి? వాళ్ళు ఎక్కడ పెట్టుకోవడం? అదేదో చించి తెంగినట్టు ఉన్నాడు వాడు. అయిపోయిన తర్వాత ఎన్ని ముక్కలు ఉండాలో చూసుకోవాలి మనం. బ్యాగ్ నైతే ఆడు చించేసినారు, ఆడ టెంట్, ఆడ ఇది స్లీపింగ్ బ్యాగ్, ఆడ నా షూస్, మొత్తం ఎట్లా పడితే అట్లా చేసేసినారు. ఈ డబ్బులు పిచ్చి పడిపోయింది వీళ్ళకి. ఏకానికి ఎంత పడితే అంత దోచుకుని అనుకున్నారు. ఇప్పుడు 2,000 వీడికి ఎక్స్ట్రా ఇచ్చినాం, మనకి 2,800 ఆడు బొక్క, 5,000 బొక్క, మొత్తం 5,000 అనవసరంగా అయింది. స్నాక్స్ కొనుక్కుందామని వాళ్ళు కాల్ చేసినారుగా, కాల్ చేసినారుగా, ఇంకేం స్నాక్స్? ఇంకేమరా మళ్ళీ ఏమరా నీకు మళ్ళీ ఏమి? నో, ఐ విల్ కీప్ ఇన్ మై లెగ్స్. నో, ఇట్స్ గుడ్ ఫర్ మీ, ఇట్స్ గుడ్ ఫర్ మీ. నేను ఆయన తొల మీద పెట్టుకుంటారా? ఇంకేమి ఇబ్బంది ఏం లేదు. నాకు ఇది ఓకే రా, నా మీదే పెట్టుకుంటారా? దీనికి రూపాయి తింటారా మీకు? నేను కొట్టుకుంటున్నారు చూడండి. అదేంట్రా అన్ని ముక్కలు అయినా కూడా దాన్ని కనిపిస్తున్నావు, 10 ముక్కలు అయింది అది. ఆడ కాలు ఆడ పెట్టుకోవాలి నేను? నువ్వు పెట్టుకో, నేను ఇక్కడ కూర్చుంటా, ఇక్కడ కూర్చోను, నేను కూర్చొని 2 బ్యాగులు నేను పెట్టుకుంటాను. నీ బ్యాగ్ నా బ్యాగ్ 2 పెట్టుకుంటా నేను, 2 పెట్టుకుంటా. టెస్టింగ్ మరి కాళ్ళు దాని మీద ఎంగాలి నువ్వు? సారీ బూతులు మాట్లాడినందుకు. ఎలా కూర్చోవాలరాడా? స్టీరింగ్ సీట్ కింద పెట్టియాలి బ్రో. కాలు ఏంట్రా మీరు ఎర్రి నా ఎల్లారా, సావు కొడుతున్నారు కదరా మమ్మల్ని. ఇప్పటికే చాలా సేపు అయిపోయింది, ఈ లొల్లు ఎప్పుడు ఉండేది? పిత పోయేటప్పుడు మాడుకుందాం. లేవురా రే, నా దగ్గర నిజంగానే లేవురా నీకు ఇవ్వడానికి. నో మనీ, నో ఫుడ్, నో మనీ ఫర్ మీ. నా దగ్గర డబ్బులు లేవురా నీకు ఇద్దామంటే చూడు. 5 గంటల సేపు ప్రయాణం తర్వాత మొత్తానికి మనమైతే బార్డర్ దగ్గర చేరుకున్నాము. బార్డర్ చూపిస్తా చూడండి, చూసినారా ఇదే బార్డరు. అండ్ అవతల పక్క చూసినారంటే మీరు యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ తాంజేనియా ఉంది. అబ్బా చాలా కష్టమైపోయింది భయ్ వచ్చేదానికి. ఆ బస్సుతో గొడవ అన్నీ పంచాయతీ అన్నీ కానిచ్చుకొని వచ్చినాము. పొద్దున్న నుంచి ఇంకా ఏం తినలేదు, ఎందుకంటే డబ్బులు అయిపోయినాయి కదా తినేదానికి. సో ఏం తినలేదు, వెళ్ళాలి ఇంకా లోపలికి పోయి అవతల పక్కకి వెళ్ళి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని. అవతల మీకు కనిపిస్తాం కదా, అక్కడికే వెళ్ళి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకోవాలా.
సో లోపలికైతే తీసే అవకాశాలు ఏమాత్రం ఉండదు. అందుకని ఇక్కడి నుంచి మీకు చూపిస్తాను ఇమిగ్రేషన్ ఎలా కంప్లీట్ చేసుకోలేమని. ఇదైతే మనకి ఆన్ అరైవల్ ఇస్తా ఉంది, లోపలికి వెళ్ళి చూడాలి మనకు ఆన్ అరైవల్ ఇస్తారా ఈరా లేకపోతే ఇంకేమన్నా పంచాయతీలు ఏమన్నా ఉన్నాయని చెప్పేసి. బ్యాగ్ చూడండి ఎట్లుందో, ఫుల్ ఘోరం అయిపోయింది పరిస్థితి. ఆ బస్సులో మొత్తం లగేజ్ అంతా వేసేసి జనాలను అంతా వేసి కుక్కేసినారు. రావడానికి చాలా అంటే చాలా ఘోరం అయిపోయింది మా పరిస్థితి. సో ఇంక అవతల పక్కదే వెళ్ళి మార్చుకొని చూడాలి, ఎందుకంటే డబ్బులు కలి లేవు మన దగ్గర. ఓన్లీ ఆల్రెడీ మీకు తెలిసినట్టే డాలర్లు ఇవే క్యారీ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని దాని తర్వాత డబ్బులు మార్చుకుందామని చెప్పి అనుకుంటున్నాను నేను. చూద్దాం, ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాము. బిస్కెట్ అయిపోయిన భయ లోపలేమరంటే 2 కిలోమీటర్ల పైన నడవాలంట ఈ బార్డర్ దగ్గరికి. అమ్మ బాబోయ్, డబ్బులన్నా ఉంటే బోడా బోడాగా నెక్కేసన్నా 20 రూపాయలు సారా వెళ్ళి తీసుకెళ్ళరా అని ఉండొచ్చు, మా డబ్బులు కలిలేవు. సో 2.5 కిలోమీటర్లేమో టెంట్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది, వాసిపోతా ఉంది అసలుకి, పొగలు వచ్చేస్తున్నాయి నడిచేదానికి. ఈ బార్డర్ క్రాస్ అప్పుడంతా ఫుడ్ లేకుండా ఈ బ్యాగ్ మోసే కష్టాలు వదలట్లేదు నన్ను. ఘోరంగా ఉన్నది నా పరిస్థితి ఇప్పుడు. గుంజేస్తుంది ఒక సైడ్ అంతా ఏమరా అంటే మొత్తం గుంజేస్తూ ఉన్నాయి, పొరువు ఎక్కువ కదా. పరిగెత్తుకుండా పోతారు, ఏమొచ్చి ఏం లాక్కొని పోతారో అర్థం కావట్లేదు. ఆఫ్రికా ఏమో కానీ దోలు తీర్చేస్తూ ఉంది ఆఫ్రికా, అంత ఈజీ కదా ఆఫ్రికాలో ట్రావెల్ చేయడం. అమ్మ బాబోయ్, ఇది ఎప్పుడు ఉండే నాకు రెగ్యులర్ కష్టాలే కానీ అవి వదిలేయండి, మనం బాట దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోదాం. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడే బార్డర్ అయితే క్రాస్ చేసి వచ్చినాను, పొగలొచ్చేసింది. కానీ ప్రాసెస్ చాలా ఈజీ, చాలా బెటర్ ప్రాసెస్ అయితే. అక్కడ చూసుకోండి అదే బార్డరు, ఆ కొండ ముందు లారీ వస్తాను కదా అదే బార్డరు. ఇదేమరా అంటే మనకు ఆన్ అరైవల్ ఇస్తుంది, ఇందులో ఒక మతలబ్ ఉంది. మతలబ్ ఏమరంటే మీరు సింగిల్ ఎంట్రీ తీసుకునేవండి 40 USD, మల్టిపుల్ ఎంట్రీ తీసుకుంటే 50 USD. 90 రోజులు స్టే చేయొచ్చు, మల్టిపుల్ ఎంట్రీ ఎన్నిసార్లైనా రావచ్చు ఎన్నిసార్లైనా వెళ్ళచ్చు. సో మేమైతే తెలివిగా ఆలోచించి 50 USD పే చేసి మల్టిపుల్ ఎంట్రీ వీసా అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కాబట్టి పక్కనే బురిండి ఉంది, వీటించి బురిండికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను బుజుంబురాకి. సో ఒకే రోజులో 3 దేశాలు కొట్టినట్టు ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. సో చూడాలా మా దగ్గర ఏమరంటే ఇంకా కొంచెం డబ్బులు మార్చాలా, మళ్ళీ ఆ దేశానికి వెళ్ళి మళ్ళీ ఈ దేశానికి రావాలా, చాలా పంచాయతీ ఉంది వెళ్ళడానికి. సో ఒకటొకటిగా చూడాలా, కానీ ఒక్క రోజులో 3 దేశాలు అంటే మామూలు విషయం కాదు కదా, చాలా గొప్ప విషయం. ఒకే రోజులో 3 దేశాలు కొట్టినట్టంటే ఆ ఘనత వండర్ ప్రయాణం కూడా తగ్గుతుంది, మామూలుగా ఉండదు మనతో. సో చూడండి కుర్రాళ్ళందరూ ఎంతసేపు బుట్ట చుట్టేసినారు, మనం కరెక్ట్గా ఇక్కడ ఉన్నాం బార్డర్ దగ్గర, బార్డర్ ఇప్పుడే క్రాస్ చేసుకుని వచ్చినాము. సో ఇప్పుడు ఆలోచిస్తున్నా బుజుంబురాకి వెళ్దామా లేకపోతే తాంజేలో 1 డే స్టే చేసి ఇంకో చోటుకి వెళ్దామా అని చెప్పి, ఎందుకంటే చీకటి పడింది. ఇక్కడ నుంచి ఓవర్ నైట్ తీసుకొని వెళ్ళాలా, దానికైతే మళ్ళీ డబ్బులు మార్చాలా, డబ్బులు మార్చేసి. సో ఏదైనా తినాలా, ఆకలి గడు ఉంది కొంచెం ఆకలిగా ఉంది, సో ఏమన్నా కొంచెం తినాలా. అండ్ సిమ్ అయితే కొనాలనుకోవట్లేదు, ఎందుకంటే ఓవర్ నైట్ బస్ తీసుకొని భుజుంబురాకి వెళ్ళి అక్కడ సిమ్ కొనుక్కోవచ్చు, మళ్ళీ రిటర్న్ తాంజేనాకొచ్చు, మళ్ళీ రిటర్న్ తాంజేనాలో కొనుక్కోవచ్చు. సో అది ఆలోచిస్తున్నా నేను, సిమ్ కొనుక్కుంటామా వద్దా లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోదామా అని చెప్పి ఆలోచిస్తున్నా. కానీ ప్రాసెస్ మాత్రం అదిరిపోయింది అసలుకి, ఎంత ఈజీ తెలిసిన కొన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడిగినాడు కానీ ప్రాసెస్ మాత్రం డెడ్ ఈజీ. చాలా ఇండియన్స్కి తెలిసిందే కదా, మీ దగ్గర పైసలు ఉంటే ఆఫ్రికాలో ఏదైనా నడుస్తుంది, మీ దగ్గర పైసలు ఉండాలి కానీ ఏదన్నా అసాధ్యం కానీ విషయం ఏది ఉండదు ఆఫ్రికాలో. ఇది ఇమిగ్రేషన్ అయితే చాలా ఈజీగా అయిపోయింది. మళ్ళీ మాకు నీళ్ళు దాహమంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్ని నీళ్ళు అడిగినా, అన్న నీళ్ళు అన్న అంటే మళ్ళీ నీళ్ళు తెచ్చిచ్చినాడు. సో మంచిగా తాగేసి రిలాక్స్ అయ్యి వస్తానా, కానీ బ్యాగులు మోసేటప్పుడు హూనమైపోతుంది నడుము అసలు మామూలు హూనమైపోలేదు, ఎక్కువ లగేజ్ వేసుకుని మైగుడుదరా అని చెప్పి అర్థమవుతుంది స్లో స్లోగా. సో మనం ఏదో అందంగా చూపేలా జనాలకి అన్న ఒక తాపత్రయం ఒక కాన్సెప్ట్తో ఎక్కువ బట్టలు వేసుకొని తిరుగుతున్నాము. నెక్స్ట్ యాత్రలు అప్పుడు కొంచెం చూసి నిదానంగా లగేజ్ చూసి ప్లాన్ చేసుకోవాలా. సో అని చాలా స్లోగా తెలిసింది నాకు లగేజ్ తక్కువ వేసుకుని తిరగాలని.
సో ఎక్కువసేపు అయిపోయింది, ఇప్పుడు ఎక్కువసేపు నన్నే చూపించేసిన. సో ఆలస్యం లేకుండా మనం వేరేది నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో, వేరే దేశానికి వెళ్ళాలో, నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించుకోవాలి. బ్లైండ్గా వెళ్ళిపోతున్నాం, గో విత్ ఫ్లో అన్నట్టు. నేను ఒక పెట్రోల్ పంప్ దగ్గర అయితే ఉన్నాను. ఇక ఎక్కడున్నారా అంటే ప్రజెంట్ తాంజానియాలో ఉన్నాను. ఇందాక బార్డర్ క్రాస్ చేసాం కదా, అక్కడి నుంచి ఒక మెలిక అయితే జరిగింది. అక్కడి నుంచి నేను డైరెక్ట్గా బురుండికి వెళ్ళిపోదామని చెప్పేసి ఒక క్యాబ్ ఒకటి తీసుకునేసి ఇక్కడికైతే వచ్చిన. ఆల్రెడీ మీ క్యాబ్ క్లిప్ చూసుంటారు. ఆ క్యాబ్కి నేను అక్షరాలుగా 100,000 రూపాయలు అయితే పే చేసాను. సో వాడైతే బార్డర్ దగ్గర తెచ్చి వదిలేసినట్టు. బార్డర్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మా దరిద్ర మెంబర్ అంటే రెండు బార్డర్లు క్లోజ్ అయిపోయింది. తాంజానియా ఎగ్జిట్ కొట్టుకోలేను, బురుండి ఎంటర్ కొట్టలేను. సో పొద్దునకి వాడు ఓపెన్ చేస్తాడంట, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేస్తారు, 5-6 ఓపెన్ చేస్తారు అన్నాడు. సో దానికని చెప్పేసి ఇక్కడ ఈరోజు లైఫ్లో నా జీవితంలో మొట్టమొదటిసారి క్యాంపింగ్ అయితే చేస్తాను, టెంట్ అయిపోతాను. సో ఆ ఫీలింగే చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ టైం ఈ పెట్రోల్ బంక్ ఇక్కడ చూసినంటే బార్డర్ పక్కనే ఉంది. ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చి వాళ్ళని పర్మిషన్ అడిగినాను. ఇంతసేపు వాళ్ళనైతే పర్మిషన్ అడిగేసి మేము ఆ మూల వేసుకోవచ్చా అని చెప్పేసి ఆ మూల పర్మిషన్ అడిగిన. సో ఆ మూల అయితే వెళ్ళి వేసుకోమని చెప్పినారు. ఒక ఆనందకరమైన విషయం ఏమనంటే నా జీవితంలో నేను ఇంతవరకు టెంట్ క్యాంప్లో స్టే చేసిందని, ఎప్పుడు నేను మన లగ్జరీగా హ్యాపీగానే స్టే చేసిన. ఈ ఆఫ్రికా ఏమనంటే నా కంఫర్ట్ జోన్ని మించి నువ్వు నా లిమిట్స్ని పుష్ చేస్తావుంది, ఎంత దూరం నువ్వు చేయగలవు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇక్కడ పెట్రోల్ బంక్ చూసినారు కదా, పెట్రోల్ బంక్లో అయితే నేనైతే వెళ్ళి క్యాంప్ వేయబోతాను. క్యాంప్ వేసి ఫస్ట్ టైం నా జీవితంలో మొదటిసారి క్యాంప్లో పడుకోబోతాను. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఏంటో ఏం తెలీదు. జీవితంలో ఫస్ట్ టైం ఒక నోరు తెరిచి ఒకరిని మేము ఇక్కడ క్యాంప్ వేసుకోవచ్చని అడిగితే వాళ్ళు ఓకే అని చెప్పినారు. సో క్యాంప్ అయితే వేసుకోవాలా. ప్రజెంట్ తాంజానియాలో ఉన్నా కదా, ఈ మళ్ళీ పొద్దున లేచి ఆ సైడ్లో వాష్రూమ్స్ ఉన్నాయంట, వాడుకునేసి మళ్ళీ ఇంకా బురుండికి అయితే వెళ్ళిపోవాలా. బురుండికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ దాని క్యాపిటల్ సిటీకి వెళ్ళాలా. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాము. మనకి వీసా దొరికితే వెళ్ళిపోవచ్చు. వరల్డ్లోనే పూరెస్ట్ కంట్రీ అది. సో దానికి వెళ్దాము. ప్రజెంట్ ఆ మూల ఏదైతే ఉందో, ఆ మూల ఉంది కదా, ఆ మూలని అయితే మళ్ళీ వేసుకోమన్నారు. సో వెళ్ళి టెంట్ క్యాంప్ అయితే వేసేద్దాం బండి. చూసుకున్నట్టయితే ఇదే మన టెంట్. టెంట్ అయితే కష్టపడేంతసేపు నేను ఇంకా మీ మన ఇద్దరం కలిసి టెంట్ని అయితే వేసేసినాము. ఫస్ట్ టైం టెంట్ అయితే వేసిన, కానీ టెంట్ వేయడం ఇంత ఈజీ అని చెప్పి నాకైతే ఇప్పుడే అర్థమైంది. 2 నిమిషాలు అయిపోయింది. టెంట్ చూడండి, 360 డిగ్రీస్ యాంగిల్లో చూపిస్తున్నా మీకు. సో ఫస్ట్ టైం నా జీవితంలో మొదటిసారి టెంట్ వేసిన. ఎందుకురా పదే పదే చెప్తున్నావు అంటే మొదటిసారి మళ్ళీ ఆ మాత్రం ఉంటుంది. ఇదే మన టెంట్. ఈరోజు నైట్ దీని లోపలే ఉండాలా, లగేజ్లన్నీ లోపలికి దొబ్బేసి దీని లోపలే బతుకుదామని చెప్పి అనుకున్నాను. సో టెంట్ వేయడం కూడా కష్టమేం కాదు, ఈజీగానే వేసేసినాం, పెద్ద కష్టమేం లేదు. ఇంకా నైట్ నిద్ర పడుతుందో లేదో, అసలే ఫస్ట్ టైమా, అసలే మొదటిసారి ఆఫ్రికాలో టెంట్ వేసినాము, కొంచెం కంగారుగానే ఉంది నాకైతే. ఎందుకంటే నా జీవితంలో మొదటిసారి టెంట్ వేసిన కాబట్టి ఎవరినో వస్తారో లేదో తెలియట్లేదు. కానీ పెట్రోల్ బంక్ సేఫ్ అని చెప్పి బ్రో అయితే చెప్తున్నాడు, పెట్రోల్ బంక్ సేఫ్ అంటున్నాడు. చూడాల, ఇంకా పొద్దున్న లేచి ఇంకా మళ్ళీ సెలవు మన పనులు అయితే మనం కొనసాగించాలా. టెంట్ లోపలికి వెళ్ళి మా ఆడుకుందాం అయ్యా, ఎంతసేపు బయట ఎందుకు. మొత్తానికి సక్సెస్ఫుల్గా క్యాంప్ అయితే వేసేసినాం, టెంట్ వేసేసినాం కదా. సో మా టెంట్ ఎట్లా ఉందో ఎలా చూపిస్తాను. ఈ టెంట్ వచ్చి 3 పీపుల్ టెంట్. ఈ నేను చెన్నై డికెత్లాన్లో కొనుక్కున్నాము ఈ టెంట్. నెక్స్ట్ టెంట్ ఒకటే కొంటే సరిపోదు, దాంతోపాటు స్లీపింగ్ బ్యాగ్ ఉండాలి. ఎందుకంటే దోమలు గరిచేస్తాయి, చాలా రకాలుగా యూజ్ అవుతాయి స్లీపింగ్ బ్యాగ్ మీకు. చాలా తక్కువ పెద్ద టెంట్ కూడా, టెంట్ అంటే ఓ పెద్ద కాస్ట్లీ అట్లా అనుకోకండి, టెంట్ చాలా తక్కువే పడుతుంది. టెంట్ స్లీపింగ్ బ్యాగ్ మేము చాలా కొన్నాం, నాకు తెలిసి డికెత్లాన్ చాలా కొన్నాము. అన్నీ కలిపి నాకు ఒక 7,000 పడింది మొత్తం, చాలా వస్తువులు కొనాలి అంతం కలిపి 7,000 పడింది. సో బెస్ట్ ఇది, మేము 3 పీపుల్ టెంట్ అని చెప్పినా కదా, మేము మనుషులు కొంచెం బాగా బలిష్టంగా ఉంటాం కాబట్టి 3 పీపుల్ టెంట్. మీకు ఒకసారి టెంట్ లుక్ చూపిస్తా చూడండి. అక్కడ ఏమరా అంటే చూడు, మొత్తం సర్ది పెట్టినా, ఇంకా బ్యాగులు అడ్డంగా పెడితే ఇంకా స్పేస్ వస్తుంది. సో ఇక్కడ బ్రో బ్యాగ్, ఇవన్నీ నా బ్యాగులు. సో ఇంకా అడ్డంగా పెడితే చెప్పినా కదా కొంచెం ఎక్కువ స్పేస్ వస్తుంది. ఎంత స్పేస్ ఉంది చూడండి, 3 మనుషులకి సరిపడ స్పేస్ అయితే ఉంది. సో ఇది మొత్తానికి టెంట్ క్యాంపింగ్ కూడా చేసేసాం మావా, మామూలుగా ఉండదు వంటర్ ప్రయాణం ఇక్కడతో, ర్యాంపులు ఎక్కిచ్చేస్తా. సో ఎప్పటి నుంచో అనుకున్నాను
టెంట్ క్యాంపింగ్ కూడా ఏదో ఒక దేశంలో చేయాలని చెప్పి, కానీ లక్కీలీ ఆఫ్రికాలో చేయాలని చెప్పి అనుకోలేదు. సో నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో దీనికి కంటిన్యూషన్ పార్ట్ తర్వాత వస్తుంది, ఎందుకంటే ఇప్పుడే వీడియో చాలా ఫుల్ లెంత్ అయిపోయింది. మరుసటి రోజుది నెక్స్ట్ వీడియో వస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే నా జర్నీ మీకు సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎంటర్టైన్ చేస్తున్నా ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తాంజానియా.